కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపల్లెం గ్రామంలో మాతృత్వాన్ని మరిచి కన్నతల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న యువకుడు దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పల్లెపల్లెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి లక్ష్మిని కింద పడేసి కాళ్లతో తనుతున్నాడు. అంతేకాకుండా తల్లి పీకపై కాలు వేసి తొక్కుతూ మానవత్వం లేని మృగంలా ప్రవర్తిస్తున్నాడు. తాగిన మత్తులో యువకుడు తన తల్లిని ఇలా చిత్రహింసలకు గురి చేయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. సర్వ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఈ మానవ మృగంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు వృద్ధురాలను యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.